హలో అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖాచందు బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఇవాళ మన వీడియోలో అయితే మేము డీమార్ట్కి వెళ్ళామన్నమాట. సో ఫుల్ బ్లాగ్ అయితే చేశాను, సో ఎక్కడ మిస్ అవ్వకండి. సో నెలకు సరిపడా సరుకులు అయితే తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడు అంతా చూపిస్తానమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళైతే అవుతారు. సో ఇంకా ఇక్కడైతే మార్నింగ్ ఇంకా చిన్నారి స్కూల్కి వెళ్తుంది కదా, సో తన కోసం అయితే ఇక్కడ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. సో నా దగ్గర అయితే టోస్ట్ చేసే ఈ మిషన్ అయితే ఉందన్నమాట. సో గ్రిల్ అవుతుంది మంచిగా. దీంట్లో మనం బ్రెడ్లో జామ్ మొత్తం అప్లై చేసేసి ఇంకా కొంచెం నెయ్యిని కింద అండ్ బ్రెడ్ పైన ఇలాగ యాడ్ చేసుకొని మనం క్లోజ్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే అయిపోతుంది. ఓన్లీ 1 మినిట్లో అయితే అయిపోతుంది అన్నమాట. సో నేను నార్మల్గా ప్యాన్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో ఇంకా ఇప్పుడైతే టైం లేదని చెప్పేసి ఒకేసారి 2-2 అయిపోతాయని ఇంకా దీంట్లో అయితే చేస్తున్నాను. సో నేను నెయ్యినే యూజ్ చేస్తాను అండి. సో ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట దీంట్లో. సో ఇంకా చిన్నారికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అన్నమాట. సో టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదు. ఇంకా మార్నింగే మా హస్బెండ్ వెళ్ళి కింద దగ్గరలో ఉన్న షాప్ నుండి అయితే బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చారు. సో ఇంకా ఇవైతే సింపుల్గా అయిపోతుంది అండ్ తను కొంచెం ఇష్టంగా తింటుంది. సో ఇంకా ఇవైతే చేస్తున్నాను అన్నమాట. ఒక 4 దాకా అయితే చేశాను. ఇవి ఇంకా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇంకా కొంచెం స్వీట్గా అలా ఉంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఒక శాండ్విచ్ టైప్లో అనమాట. సేమ్ ఇలాగ నేను ఇంకా నార్మల్గా ఒక్కొక్క బ్రెడ్ అలాగా అంటే ఏం లోపల స్టఫ్ పెట్టకుండా ఇలా నార్మల్గా గ్రిల్ చేసుకొని లోపల ఆమ్లెట్ చేసుకొని ఇంకా పైన వెజిటేబుల్స్ సాస్ మయోనీస్ అవన్నీ వేసి ఇంకా శాండ్విచ్ లాగా కూడా చేస్తాను నేను అప్పుడప్పుడు. సో ఇంకా ఇక్కడైతే అయిపోయింది. సో ఇంకా చిన్నారికి బాక్స్లో పెట్టే స్కూల్కి అయితే పంపించేసేయాలి. తొందరగా వెళ్ళాలన్నమాట మేము డీమార్ట్కి. సో 8:15 చిన్నారి స్కూల్కి వెళ్ళిపోయింది. మేము 8:45 ఇంటి నుండి అయితే బయలుదేరాము. పొద్దునే వెళ్ళడానికి రీజన్ అయితే మా హస్బెండ్ ఇంకా గ్రాసరీస్ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి కిందికైతే వచ్చేసాము. సో మార్నింగ్ కర్డ్ రైస్ చేశాను, నైట్ అన్నం కొంచెం ఉండే. సో ఇంకా మార్నింగ్ కొంచెం అన్నం ఉండే ఇంకా పెరుగు ఉందన్నమాట. సో రైస్లో కలిపేసి పోపు పెట్టేశాను. సో కర్డ్ రైస్ అయితే ఇంకా తినేసి కిందికి అయితే దిగాము. సో లిటిల్గా తినిపిస్తే వాడు తినలేదు. సో ఇంకా వాడికి ఇంకా రెడీ చేసేసి అయితే ఇంకా కిందికి అయితే వచ్చేసాము. అండ్ మార్నింగ్ వెళ్ళడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. సో మార్నింగే వెళ్తే రష్ ఉండదు అన్నమాట. సో 9 అలాగ వెళ్ళాము మేము. ఇంకా 8-7 అలా వెళ్తే అసలు ఎవ్వరూ ఉండరు. సో ఫాస్ట్గా తీసుకొని ఇంకా ఫాస్ట్గా బిల్లింగ్ చేయించుకొని వచ్చేయచ్చు అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడైనా మేము ఈవినింగ్ టైమ్స్లో అలా వెళ్తే ఫుల్ రష్ ఉండేది. షాపింగ్ మొత్తంకి ఒక టైం పడితే బిల్లింగ్ దగ్గర అయితే దానికంటే డబుల్ టైం పట్టేది అన్నమాట. సో చాలా రష్ ఉండేవాళ్ళు. ఇంకా ఈరోజు అయితే ఎవ్వరు లేరనమాట. సో ఇంకా తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు వెళ్ళిపోతున్నారు, చాలా తక్కువ మందే ఉన్నారులేండి. సో ఇంకా తీసుకొని వెంటనే బిల్లింగ్ చేయించుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము మళ్ళీ. యాక్చువల్లీ నేను ఎక్కువగా డీమార్ట్కి అలాగైతే రాను. సో నేను లిస్ట్ రాస్తే మా హస్బెండే తీసుకొస్తారు. సో ఈసారి ఏంటంటే ఇంకా కొన్ని ఐటమ్స్ ఇంకా అంటే ఇంకా రాయడం ఎందుకు, డైరెక్ట్గా వెళ్తే ఇంకా నాకే గుర్తొస్తుంది కదా. సో క్వాంటిటీ అవన్నీ చూసుకొని ఇంకా తెచ్చుకోవచ్చు. ఎలాగో ఇంకా చిన్నారిని కూడా స్కూల్కి పంపించేసాం కదా, సో ఇంకా వద్దామని అయితే అనుకున్నాము. సో 1 వీక్ నుండే ప్లాన్ వేసాము గ్రాసరీస్ తెచ్చుకుందామని. ఇంకా మా హస్బెండ్కి డ్యూటీ వలన ఇంకా టైం సెట్ అవ్వక ఇంకా ఆగిపోయాము. అండ్ నార్మల్గా ఇంకా నేను వస్తే బిల్లింగ్ ఎక్కువ అయిపోతుందని ఇంకా మా హస్బెండ్ మ్యాక్సిమం ఇంకా తీసుకురారు నన్ను. ఇంకెప్పుడో ఒకసారి నేను వస్తానని ఇంకా పట్టుపడితే అప్పుడు తీసుకొస్తారు. సో అది కూడా నిజమే, మనం వచ్చామంటే ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాము. వాళ్ళైతే డైరెక్ట్గా మనం లిస్ట్ ఏది రాస్తే ఇంకా అది తీసుకొని వచ్చేస్తారు ఇంకా తొందరగా. సో ఇంక ఇక్కడికైతే ఇక్కడైతే లిటిల్కి ఒక చాక్లెట్ ఇచ్చేసాము చాక్లెట్ సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి. సో ఇంకా వాడికి అది తీసిస్తే ఇంకా తిన్నాడు. సో ఇంకా లాస్ట్లో అయితే ఇంకా కవర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇస్తే వాళ్ళు బిల్లింగ్లో యాడ్ చేసేస్తారనమాట. సో ఏం ప్రాబ్లం ఉండదు, ఇంకా పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు కదా. సో ఏదన్నా తిన్నా కవర్ తీసుకువెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇస్తే బిల్లింగ్ సెక్షన్లో ఇంకా వాళ్ళు బిల్ చేస్తారనమాట. సో ఏమీ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా చూసారు కదా ఎవరు లేరనమాట బిల్లింగ్ దగ్గర. సో మేము అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అయితే వచ్చారు. సో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, చిన్న ఫంక్షను. సో ఇంకా దానికోసం
కూల్ డ్రింక్స్ అవి తీసుకుందామని అయితే వచ్చారు అన్న. సో ఇంకా మా ఇంటికి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి స్టోర్ డీమార్ట్. సో ఇంకా వాకింగ్ డిస్టెన్స్ కూడా ఉంటుంది, రావడం వచ్చేయచ్చు కానీ వెళ్ళడానికి ఉండదు అనమాట. మళ్ళీ లగేజ్ అంతా ఎక్కువైపోతుంది కదా, సో అవి క్యారీ చేసుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే ఉండదు అనమాట. సో ఇంక ఎప్పుడు వచ్చినా వెహికల్లోనే వస్తూ ఉంటాం మేము. సో ఇంకా బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో కింద సెలార్లో అయితే కార్ పార్క్ చేసాము. సో ఇంకా అక్కడ నుంచి అయితే లిఫ్ట్ ఉంటుందన్నమాట, సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడైతే పాప్కార్న్ సెక్షను ఇంకా డిమార్ట్ నుండి బయటికి రాగానే ఉంటుంది. సో చాలామందికి తెలుసు ఇది కూడా చెప్తున్నాను నేను అయితే అనుకోకండి. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సరుకులన్నీ ఇంకా లోపలైతే సర్దేస్తున్నారనమాట. సో ఇంకా ఇదంతా సెల్లారు, కార్ పార్కింగ్, బైక్స్ ఇంకా అవన్నీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో మేము తీసుకున్న సరుకులు అయితే ఇంకా ఏం కావాలో అవే తీసుకున్నాము. బట్ ఇంకా బిల్లు 5000 చేంజ్ అయిపోయింది అనమాట. సో దీంట్లో ఎక్కువగా అయితే సర్ఫ్ ఉంది కదా, సో ఏరియలు 4+2 kgs తీసుకున్నాము. సో దానికే 1200 ఎంతో పడింది. సో ఇంకా డైపర్స్ తీసుకోలేదు లిటిల్ది, తీసుకుంటే 6000 చేంజ్ అయిపోయేది అనమాట. సో 1000 rupees 65 pads అంట. సో ఇంకా లిటిల్వి అయితే తీసుకోలేదు, ఇంకా నార్మల్గా ఆన్లైన్లో బుక్ చేస్తానని అయితే అన్నారు. సో ఇంకా సండే రోజు అయితే అన్న వాళ్ళ ఇంట్లో అయితే ఫంక్షన్ ఉందన్నమాట. సో ఇంకా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. సో ఇంకా అక్కడికైతే వెళ్తాము సండే రోజు. సో ఇంకా ఇక్కడ నుంచి అన్నీ తీసుకొని అయితే ఇంకా ఊరికైతే వెళ్తారంట. ఇంకా ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటున్నాను. సో ఇంకా లిటిల్ని ఎత్తుకొని ఉన్నాను, వాడికేమో జిమ్ సూటు చిన్నప్పుడు అయితే వేశానన్నమాట సరిపోయింది. అండ్ ఇంకా షూస్ వేసుకొని అయితే వచ్చాను. సో కొద్దిసేపు ఆడుకున్నాడు, ఇంకా కొంచెం సేపు కిందికి దింపితే వాడైతే ఇంకా మొత్తం సర్దేస్తున్నాడు అనమాట, ఇది అది అన్నీ తీసుకొని వచ్చేస్తున్నాడు. సో కొంచెం సేపు ఆ ట్రాలీలో అట్లా కూర్చోబెట్టుకుని ఇంకా అటు ఇటు తిప్పాము. ఇంకా చిన్నారలేదు కాబట్టి అంత ఇబ్బంది అయితే అనిపించలేదు మాకు. సో ఫాస్ట్గా తీసుకొని ఎప్పుడు మేము వెళ్ళినా 2-3 hours అయితే మ్యాక్సిమం పడుతుంది మాకు తీసుకోవడానికి. ఈసారి మాత్రం 1 hour అంటే 1 hour వచ్చేసామన్నమాట మేము రిటర్న్ ఇంటికి. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాము. అండ్ బిల్లింగ్ సెక్షన్లో కూడా లేట్ అవ్వలేదు కాబట్టి ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా దీపం అయితే ఇంకా పెట్టారనమాట. సో ఎవ్రీ సాటర్డే అయితే ఇంకా కంపల్సరీ దీపం వెలిగిస్తారు. నార్మల్ డేస్లో ఇంకా అగరబత్తి ఎలాగైతే వెలిగిస్తూ ఉంటారనమాట. సో పిల్లలు పుట్టిన తర్వాత నేను పూజ చేయడం అయితే చాలా తగ్గిందండి. సో ఇంక ఇక్కడైతే మొత్తం సర్దే ద్దామని ఇంకా డబ్బాలన్నీ వాష్ చేసి బయట ఎండలో అయితే పెట్టేశానమాట కొంచెం సేపు ఆరుతాయని. సో ఇంకా ఇక్కడైతే అన్ని బయటకు అయితే తీస్తున్నాను. ఇంకా ఏమేమి తీసుకున్నాను అదంతా ఇంకా బయట అయితే తీస్తున్నాను. సో ఇంకా అన్నీ ఇంకా సర్ది పెట్టేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ చిన్నారి స్కూల్ నుండి వచ్చిందంటే నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు మమ్మీ అని కంపల్సరీ ఏడుస్తుంది. సో ఇంకా అదొక పెద్ద గోల్ అయిపోతుంది ఇంట్లో మాకు. సో తను వచ్చే ముందే ఇంకా మొత్తం సర్దేస్తే ఇంకా సరిపోతుంది. అండ్ చాక్లెట్స్ అవి తీసుకొచ్చాము కదా, ఇంకా అవన్నీ దాచిపెట్టేసేయాలి. వచ్చిందంటే అన్నీ ఒకేసారి తింటా అంటది, ఇంకా నాకు కూడా చెయ్యి ఆగదు. ఇంక ఏడిస్తే నేను ఇంక ఇచ్చేస్తూ ఉంటానమాట. సో ఇంకా తెచ్చినవన్నీ డబ్బాలు అలాగైతే ఇంకా పెట్టేశాను. సో ఇక్కడ పీతాంబరి పౌడర్ తీసుకున్నాను. సో ఒక డబ్బాలో పెట్టేద్దామని అయితే ఇంకా పోస్తున్నాను. Try and show enough. So flashy, don't do jack for me.
సో ఇంకా ఇక్కడైతే మిల్క్ బిస్కెట్స్ అన్నమాట. సో నాకు చాలా ఇష్టము. నా చిన్నప్పటి నుంచి ఇంకా ఎక్కువగా నాకు ఇష్టంగా తీసుకునే బిస్కెట్స్ అయితే ఇవే అన్నమాట. సో ఇంకా భలే ఉంటాయండి, స్వీట్గా నాకు ఇష్టము. సో చిన్నారి వాళ్ళు కూడా ఇంకా అడుగుతూ ఉంటారని చెప్పేసి ఒక పెద్ద ప్యాక్ తీసుకొచ్చాను అన్నమాట. సో 5 సెట్స్ అయితే వచ్చాయి దీంట్లో. సో ఇంకా వేరే డబ్బాలో దేంట్లోనే పెట్టేద్దామని ఇంకా కవర్ మొత్తం సీల్ తీసేసాను అన్నమాట. సో ఇంకొక్కొక్కటి దొరుకుతున్నట్లు ఇంకా తీసేసి మొత్తము ఇంకా డబ్బాల్లో అలాగైతే వేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా బ్రషెస్, నాకైతే చాలా ఇష్టం, అంటే నచ్చాయి అన్నమాట ఇవి. సో లిటిల్కి ఇప్పటిదాకా లేదు, అంటే బ్రష్ చేయను కానీ ఇంకా ఆడుకుంటాడనమాట చిన్నారి బ్రష్ తోటి. సో అలా ఎందుకు, వాడికి కూడా ఒకటి ఉండాలని చెప్పేసి తీసుకున్నాము. సో 3 సెట్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది, డిజైన్ కూడా భలే ఉందన్నమాట. కింద గొడ కొడితే అతుక్కుంటుంది చూడండి. సో అలాంటిది అనమాట అవి. సో ఇంకా అదైతే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆశీర్వాద్ చెక్కి ఆట అయితే తీసుకున్నాను అనమాట. సో ఆశీర్వాద్ ఎక్కువగా ఈ మధ్య యూజ్ చేయట్లేదు. ఆశీర్వాద్ కంటే చెక్కి ఆట సాఫ్ట్గా వస్తుంది. సో ఇంకా ఇదే తీసుకున్నాము అనమాట. ఇంకా 1 కేజెస్వి ఇంకా ఎలా తీసుకున్నాము. సో మనం ఎప్పుడైనా డీమార్ట్లో అయినా సరే ఎక్కడైనా గ్రాసరీస్ షాపింగ్ చేసేటప్పుడు చూడాల్సింది మెయిన్గా ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత పడుతుంది, అండ్ వేరే బ్రాండ్ ఎంత క్వాంటిటీ ఎంత పడుతుంది. సో అట్లా టాలీ చేసుకోవాలన్నమాట. సో ఇంకా బ్రాండ్ నచ్చి ఇంకా ఏ తక్కువ ఉంటే ఇంకా అలా చూసుకొని తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి కొంచెం తక్కువ, ఇప్పుడు 250 గ్రామ్స్ ఉందనుకోండి ఒక ప్రోడక్టు, దానికి ఒక కాస్టు, అండ్ 500 గ్రామ్స్ది ఒక కాస్ట్ ఉందనుకోండి. సో రెండిట్లో మనం టాలీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 250 గ్రామ్స్ ప్రోడక్ట్ 50 రూపీస్ ఉందనుకోండి. సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 250 గ్రామ్స్ 50 రూపీస్ ఉందనుకోండి, అండ్ 500 గ్రామ్స్ 70 or 80 రూపీస్ ఉందనుకోండి. సో కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో చిన్నదే అని చిన్నది తీసుకోవద్దు, మనకి ఇక్కడ మనీ కొంచెం సేవ్ అవుతుంది కదా, అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా అలా తీసుకోవచ్చు అన్నమాట. సో నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో. ఇక్కడైతే ఇంకా చిన్నారి వచ్చేసింది స్కూల్ నుండి మధ్యాహ్నం. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా డాక్టర్ కొంచెం లేట్గా వస్తారంట. సో ఇంకా కొంచెం లేట్గానే బయలుదేరారులేండి 1:00. సో ఇంకా చిన్నారి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా వ్యాన్ వస్తే ఇంకా పైకి అయితే తీసుకొచ్చారు. సో ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా చిన్నారి రాగానే తన కోసం ఏమేమి తీసుకొచ్చానో అన్నీ ఇచ్చేసాను. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆడుకోవచ్చు మీకే బెటర్, నీకు తమ్ముడికి నీ ఇష్టం, నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఓకే సో వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.